చెరుగడ్డ దగ్గర ఒక పార్క్ ఏర్పాటు చేశాం పోతారు కదా ఉపయోగపడుతుంది కదా అని ఈ రోజు దాంట్లో కంప చెట్లు మీరు తీసేలకు కూడా శక్తి లేదు మీకు లాస్ట్ మీరు సంపాదించుకున్న డబ్బులతో జేసీబీ సొంత జేసీబీలు పెట్టన్నా తీసేయొచ్చు కానీ అది కూడా పట్టించుకోవాలి ఈ రోజు సభావతికి చెప్తున్నా సంక్రాంతి వరకు ఈ నాయకులకి అధికారులకి నేను ఒక అల్టిమేటం ఇస్తున్నాం గడువు ఇస్తున్నాం సంక్రాంతి రోజు జరగబోతే ఆ తర్వాత మరుస రోజు మనందరం కూడా పై శ్రమదానంతో పార్కుని తిరిగి పూర్వాయువం తీసుకొని వద్దాం పార పలుగు పట్టి నేను మీతో పాటు వస్తా దాన్నంతా కూడా పాక్ చేసుకొని దానికి అవసరం వస్తే పూర్వాయువం పార్కు తీసుకొని వస్తామని చెప్పి మనవి చేస్తూ అంటే మనిషిలో కసి ఉంటే ఒక ఆశయం ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం పని చేయాలనేటువంటి బాధ్యతతోటి వ్యక్తులైతే ఎవడైనా బాధ్యత తీసుకుంటారు ఆ బాధ్యతను అధికారం ఇచ్చి మీరు తీసుకోలేదు కాబట్టి సంక్రాంతి పండుగ జనవరి 14 వరకు 15 వరకు మీకు టైం ఇస్తున్నాం 16వ తారీఖున పార పలుగు పట్టి చెరుకట్ట మీదకి నేను మీతో పాటు వస్తా వీళ్ళకు గుణపాఠం చెప్తాం దానికి మీరందరూ కూడా నగరంలో కలిసి రావాల్సిందిగా మనం చేస్తున్నా ఎందుకంటే మా ఇంటి పని అడగడంలా ఒకప్పుడు శిల్పారావు నాశనం చేశారు రాత్రిపూటపై పడుకున్నా నేను మున్సిపల్ చైర్మన్ అయిపోయిన తర్వాత చెట్లను కొట్టేశారు వేరే వాళ్ళకి ఆ ట్రస్ట్ పేరుతో ఇస్తుంటే అడ్డుపడ్డ హైకోర్టు పోయా అది ప్రజల పార్క్ అని చెప్పా నిలబెట్టాం